తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ లో 1200 మల్టీప్లెక్స్ లో 500 ఉన్నాయి. వీటిపైనే ఆధారపడి దాదాపుగా 35000 కుటుంబాలు ఉన్నాయి. వీరంతా 2 నెలలుగా ఉపాధి కోల్పోయారు. మార్చి నెల జీతాలు ఇచ్చినా ఏప్రిల్ మే నెలలో సగం జీతాలే పడ్డాయి. తాత్కాలిక సిబ్బందికి అది కూడా లేదు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. 50 రోజులుగా సినిమా థియేటర్లనే మూతబడ్డాయి. లాక్డౌన్ నేపథ్యంలో ముఖ్యంగా ఎప్పుడు తెరుస్తారో కూడా తెలియని అయోమయ పరిస్థితుల నేపథ్యంలో మనం అనంతపురంలోనే బిగ్సి థియేటర్ యాజమాన్యం చెందిన మల్టీప్లెక్స్లో ఉన్నాం. గత 50 రోజులుగా కూడా పెద్ద ఎత్తున సినిమా హాలన్నీ మూతబడడంతో వీటి మీద ఆధారపడ్డ వేల కుటుంబాలు కూడా చాలా తీవ్రమైన ఎఫెక్ట్కి గురవుతున్నాయి. మన దగ్గర బిగ్సి జిల్లాలో సినీ ఇండస్ట్రీ ఎంతమేర నష్టపోతుంది, ఏ విధమైన సమస్యలను ఎదుర్కొంటుందని తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. జిల్లా అనంతపురంలోనే పట్టణంలోనే ప్రధానమైన బిగ్సి మేనేజ్మెంట్కి సంబంధించిన ఒక మేనేజర్ ఉన్నాడు. మరిన్ని వివరాలు ఆయన తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. సురేంద్ర, ఎట్లాంటి పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి? సినీ ఇండస్ట్రీకి సంబంధించి పూర్తిగా అనంతపురం జిల్లా నుంచి ఎంతమేరకు నష్టపోయిందండి? నమస్కారం సార్, మేము అనంతపురం త్రివేణి థియేటర్ మేనేజర్ మాట్లాడుతున్నాను. ఈ కోవిడ్-19 కరోనా మహమ్మారి వలన ప్రపంచమంతా మొత్తం అంతా కొలాప్స్ అయిపోయింది. చాలా సినీ పరిశ్రమ ఎక్స్పెషల్లీ చాలా ఇబ్బంది కల పరిస్థితుల్లో ఉంది. దాదాపు మన అనంతపురం జిల్లాలో 70 నుంచి 80 థియేటర్ల వరకు మన జిల్లాలో మొత్తం థియేటర్స్ ఉన్నాయి. ఈ కార్మికులు దాదాపు 1500 నుంచి 2000 వరకు, ప్రత్యక్షంగా ఒక 1000 మంది, పరోక్షంగా ఒక 3000 మంది సినీ పరిశ్రమలో ఆధారపడి ఉన్నారు. ఈ వర్కర్స్ వేరే పరిశ్రమలో చేయాలనే అన్న అంత స్టామినా కూడా ఈ వర్కర్స్కు లేదు. దానివల్ల యాజమాన్యము వాళ్లకు తోచినంత కార్మికులను ఆదుకుంటుంది. ఎక్స్పెషల్లీ ప్రభుత్వము, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఈ సినీ పరిశ్రమలను ఆదుకోవాలని చెప్పేసి మేము మా విన్నపము. తర్వాత ఇప్పటి నుంచి దాదాపు ఈ లాక్డౌన్ 60 డేస్ అయ్యింది కొనసాగబట్టి, మొత్తం మన జిల్లా నుంచి బిజినెస్ దాదాపు 30 నుంచి 50 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. ఇప్పటి నుంచి అయినా కానీ ఇంకా లాక్డౌన్ ఎత్తివేసి నెక్స్ట్ థియేటర్ రీఓపెనింగ్ చేసి 1000 సీట్లో ఉన్న థియేటర్ని 500 మంది ప్రేక్షకులను, 1000 సీట్లు ఉన్న వాళ్ళని 500 సీట్లు టికెట్స్ అందజేసి మూవీని రన్ చేయవలసిందిగా కోరుతున్నాము. ప్రేక్షకులకు ఏ విధమైన ఇబ్బంది లేకోకుండా శానిటైజర్ షోషోకి ఇంటర్వెల్ తర్వాత శానిటైజర్ చేసి నీట్గా ఏ ప్రాబ్లం లేకోకుండా మేము సహకరిస్తామని చెప్పేసి మేనేజ్మెంట్ తరఫున మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ కోవిడ్-19 వల్ల కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ పూట గడపని కొంతమంది కార్మికులు పూట గడిపిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. దానివల్ల ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ థియేటర్ పరిశ్రమను కొంచెం తొందరగా ఆదుకోవాలని మా రిక్వెస్ట్ సార్. వేసవిలో చాలా కీలకమైన సమయంలో ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యారు కదా, ఎట్లా నీ ఫీలింగ్ ఏంటి, ఏం చెప్తావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం? చాలా మిస్ అవుతున్నామండి ఎంటర్టైన్మెంట్ని. దాదాపుగా మన అనంతపురం థియేటర్లో పనిచేసే వారి కుటుంబాలు ఒక 30-40 దాకా ఉంటాయి. వారు వేరే పని ఇంకా చేయలేరు, ఈ పని తప్ప ఇంకా వేరే పని చేయలేరు. అసలుకి ఇప్పుడు ప్రభుత్వం ఎలా విన్ షాప్స్ ఆరెంజ్ జోన్స్, గ్రీన్ జోన్స్లో ఎలా తెరిచి డిస్టెన్స్ మెయింటైన్ చేశారో అలా మన థియేటర్స్ కూడా ఓపెన్ చేసి డిస్టెన్స్ మెయింటైన్ చేసి వాళ్ళ ఆక్యుపేషన్స్ బాగా నీట్గా ఇచ్చి శానిటైజర్స్ అవన్నీ యూజ్ చేస్తే షో షోకి మ్యాక్సిమం ఒక 4 షోస్ కాకుండా 2 షోస్ కానీ 3 షోస్ కానీ వేసి వాళ్ళకి ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్. ఎట్లా ఇప్పుడు ఈ వేసవిలో కానీ పెద్ద ఎత్తున మనకి సినిమాలు వచ్చేటవి కదా, రాలేదు కదా వీటన్నిటి, నీ ఫీలింగ్ ఏంటి? దాదాపుగా సినీ ఇండస్ట్రీ చాలా నష్టపోయింది సార్. మన ఇండియానే అని కాదు ప్రపంచం మొత్తం అంతా చాలా నష్టపోయింది. దాదాపుగా ఒక 300-400 కోట్స్ అంతా నష్టమైంది, బిజినెస్ నష్టమైంది. దాదాపుగా ప్రభుత్వం కొంచెం సాయం చేసి వారికి, పనిచేసే వారికి, వీరికి కొంచెం హెల్ప్ చేస్తే చాలా అనుకూలంగా ఉంటుంది. ఇండస్ట్రీకి కొన్ని 100 కోట్లు వచ్చే ఈ వేసవిలోనే ఈ కరోనా రావడంతో పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. ఇప్పటికే దాదాపు అనేక థియేటర్లో యాజమాన్యాలు కూడా దాదాపు హాఫ్ శాలరీని ఇచ్చి కార్మికులకి అండగా ఉంటున్నప్పటికి కూడా పెద్ద ఎత్తున థియేటర్లు మూతపడడంతో వారికి కూడా ఎలాంటి సహాయ సహకారాలు అందించలేని పరిస్థితి నెలకొందంటున్నారు. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక థియేటర్లు కూడా కొంతమంది చేతిలో ఉండడంతో వారందరూ కూడా ఈ రాష్ట్రంలోన అంత అనేక మందికి ఉపాధి కల్పించడం కూడా వారికి కూడా చేతగాని పరిస్థితి అని కూడా చెప్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా థియేటర్లు ఓపెన్ చేయించడంలో కానీ లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీని రీఓపెన్ చేసే విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకుని ఇమ్మీడియట్గా ఓపెన్ చేస్తే అనేక కుటుంబాలకు ఆసరాగా ఉన్నట్లవుతుంది. అనేక కుటుంబాలకి జీవనాధారమైన థియేటర్లు ఓపెన్ చేస్తే చాలా కుటుంబాలు కూడా రోడ్డును పడకుండా కాపాడగలిగిన వాళ్ళ మొత్తం ఈ విధంగా ఈ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలని కూడా అనంతపురానికి చెందిన సినీ ప్రేక్షకులు కానీ సినీ కార్మికులు కానీ డిమాండ్ చేస్తున్నారు. ఇది అనంతపురంలోనే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, అనంతపురం.